Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR ను ఇలా వాడేసుకుంటున్న వైసీపీ, ఆత్మరక్షణలో టీడీపీ. కొడాలనాని గతంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన సమయంలో ఆయనకు సన్నిహితుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ పార్టీకి దూరం అవుతారని అంతా భావించారు. దీనిపై కొడాలనాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇరుకున పడ్డారు. చివరికి తానే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ దూరంగానే ఉంచుతోంది. అలాగని వైసీపీ కూడా దగ్గర చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు అమిత్ షాతో ఆయన భేటీ నేపథ్యంలో వైసీపీ దీన్ని అవకాశంగా మార్చుకుంటోంది. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన్ని విందు సమావేశంలో కలిసి వచ్చారు. ఈ భేటీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరతారా, టీడీపీ బీజేపీ పొత్తుకు మధ్యవర్తి కాబోతున్నారా, జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీని చీల్చి బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందా, ఇలా రకరకాల ఊహాగానాలకు ఈ భేటీ తావిచ్చింది. అయితే ఆ భేటీ తర్వాత కూడా ఇరు పార్టీల నేతలు స్పందించినా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారనే దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఆలోపే వైసీపీ దీన్ని వాడుకోవడం మొదలుపెట్టింది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా ఉంటూ టీడీపీలో గుర్తింపు దక్కలేదని భావించి ఆ పార్టీని వీడిన కొడాలి నానిని అక్కును చేర్చుకున్న జగన్ ఆ తర్వాత ఆయన మంత్రిని కూడా చేశారు. అంతేకాదు చంద్రబాబు లోకేష్ పై నిత్యం విమర్శలకు ఆయన ఓ రేంజ్ లో వాడేసుకున్నారు. అయితే కొడాలి నానికి సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాడుకోలేని పరిస్థితి. గతంలో రాజకీయాలకు దూరమని ప్రకటించి సినిమాలకే పరిమితమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను జగన్ కనీసం సినీ ప్రముఖులతో భేటీకి కూడా ఆహ్వానించలేదు. ఏదో ఒకరోజు టీడీపీ పగ్గాలు జూనియర్ కి దక్కుతాయని, లేదా కనీసం ప్రచారానికైనా చంద్రబాబు ఆయనను వాడుకోవడం ఖాయమని భావిస్తుండడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ పట్టించుకోవడం లేదు. కానీ తాజాగా అమిత్ షా భేటీ తర్వాత సమీకరణాలు మారాయి. మంచి వాగ్దాటి, సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ప్రజల్లో ఆదరణ కలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చురుగ్గా ఉంటే తన కుమారుడు లోకేష్ కు ఇబ్బందికరంగా మారుతున్న భయంతో చంద్రబాబు ఆయన టీడీపీకి దూరం పెట్టినట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మధ్యలో కుటుంబ కార్యక్రమంలో మాత్రం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కలుస్తూనే ఉన్నారు. అయినా వీరిద్దరి మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవని, తన కుమారుడి కోసం జూనియర్ ను రాజకీయాలకు దూరం చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో టీడీపీ ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం తమకు ఎలాగో ఉపయోగపడని జూనియర్ ఎన్టీఆర్ ను అటు టీడీపీకి కూడా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాగో టీడీపీకి దూరంగానే ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు పార్టీని చీలుస్తారని, ఏక్నాథ్ షిండే అవుతారని ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ప్రారంభించింది. తద్వారా జూనియర్ నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న వారంతా చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచుతారనేది వైసీపీ వ్యూహం. అయితే ఈ ట్రాప్ లో పడకుండా టీడీపీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. అయినా వైసీపీ నేతలు మాత్రం అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీని అవకాశంగా తీసుకుని ఇలాంటి ప్రచారాన్ని బలంగా తెరపైకి తెస్తున్నారు. దీంతో అటు జూనియర్ ఎన్టీఆర్ సమర్థించలేక, అమిత్ షాతో జూనియర్ భేటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేక టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయినట్లయింది.